డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ కు స్వాగతం. ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితిలోని ఒక ముఖ్య అనుబంధ సంస్థ. దీనిని 1948 ఏప్రిల్ 7వ తేదీన స్విట్జర్లాండ్ లోని జెనీవాలో స్థాపించారు. ప్రపంచంలో 150 దేశాల్లో అనేక కార్యాలయాలను కలిగి ఉండి అదే విధంగా 6 ప్రాంతీయ కార్యాలయాలతో ప్రపంచ ఆరోగ్య పరిరక్షణకే ఇది కృషి చేస్తోంది. 1948 లో జరిగిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అసెంబ్లీలో తమ వార్షికోత్సవాన్ని అంటే ఏప్రిల్ 7వ తేదీనే వరల్డ్ హెల్త్ డేగా అంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. 1950 ఏప్రిల్ 7 నుండి ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించడం ప్రారంభించారు. సమకాలీన సమస్యలను దృష్టిలో ఉంచుకొని వివిధ ఆరోగ్య సమస్యల పరిష్కారానికై ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక అంశానికి ప్రాధాన్యతనిస్తూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ ఒక థీమ్ ని సందేశాన్ని ప్రకటిస్తారు. ఆ థీమ్ ని సాధించడానికి అవసరమైన కార్యాచరణను రూపొందిస్తారు. ఈ రోజున అనేక దేశాల్లో జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ స్థాయిలలో అనేక కార్యక్రమాలు జరుగుతాయి. ఆరోగ్య సమావేశాలు ఉత్సవాలు ఆరోగ్య విజ్ఞానాన్ని సమాచారాన్ని అందించే ప్రదర్శనలు వైద్య సాంకేతిక పరికరాల ప్రదర్శనలు ఉచిత పరీక్షలు అలాగే వర్క్ షాపులు వివిధ పోటీలు అనేక ప్రభుత్వేతర సంస్థల ఆధ్వర్యంలో ఈ రోజున నిర్వహించబడతాయి. ప్రేక్షకులందరికీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆవిర్భావ దినం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆవిర్భావం అనేది ఎందుకు జరిగిందంటే ప్రపంచంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, హాయిగా ఉండాలి, చక్కగా ఉండాలి. దానికోసం ప్రణాళికలు రూపొందించి కార్యక్రమాలు రూపొందించి అందరినీ ఆరోగ్యంగా ఉంచడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ కృషి చేస్తుంది. ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నినాదం ఏంటంటే బిల్డింగ్ ఫెయిరర్ హెల్దియర్ వరల్డ్. అంటే న్యాయమైన ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మిద్దాం. ఈ నినాదానికి నేపథ్యం ఏంటంటే ప్రపంచాన్ని ఈనాడు ఉడికిస్తున్నటువంటి కరోనా. ఈ కరోనా వల్ల అనేక మంది మృత్యువాత పడ్డారు, అనేక మంది అనారోగ్యానికి గురయ్యారు, లక్షలాది మంది మరణించారు, ఎక్కువ మంది హాయిగా బయటపడగలిగారు. మరికొంతమంది ఎటువంటి ఆరోగ్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం వల్ల, సరైన ఆహారం లేకపోవడం వల్ల, వసతి లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడారు. అంటే చక్కని అవకాశాలు ఉన్నవాళ్ళు, ధనం ఉన్నవాళ్ళు, వాళ్ళేమో చక్కగా హాయిగా ఉండగలిగారు. కానీ మరికొంతమంది సరైన అవకాశాలు, చక్కని వసతి లేదు, చక్కని ఆహారం లేదు, చక్కని గాలి లేదు, చక్కని పరిసరాలు లేవు, ఆ రంగా ఎంతోమంది చాలా బాధకు గురయ్యారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని బిల్డింగ్ ఫెయిరర్ అంటే న్యాయపరమైన, హెల్దియర్ ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మిద్దాం. అంచేత న్యాయం ప్రజలందరికీ ఒకటే న్యాయం ఉండాలి, ప్రజలందరికీ సమాన ఆరోగ్య అవకాశాలు ఉండాలి. ఆ రంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ భావిస్తుంది. ఆ యొక్క ఆలోచన కాదంచే ఈ శ్లోగన్ వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ సంవత్సరం అంతా కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ప్రపంచ దేశాలను కూడా ఈ WHO నినాదానికి బద్ధులై అవన్నీ కూడా చక్కగా కృషి చేస్తాయి. అంచేత ప్రజలందరూ కూడా ఎలాగ మనకి అందరికీ న్యాయపరమైన ప్రతి వాళ్ళకి అందరికీ ఆరోగ్యం ఒక హెల్త్ ఈజ్ ఎ రైట్, ఆరోగ్యం అనేది ప్రజలందరి హక్కు. ఈ రకమైన విశాల దృక్పథంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సంవత్సరం తన కార్యక్రమం నిర్వహిస్తుంది. అటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ అలాగే ప్రపంచంలో కృషి చేస్తున్నటువంటి దేశాలు కూడా న్యాయపరమైన ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మించడం కృషి చేసిన కనుమల్లో మనం కూడా భాగస్వాములై అందరికి ఆరోగ్యం అందిద్దాం. అందరికీ మరోసారి ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. జాతి, మత, వర్గ, సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులతో సంబంధం లేకుండా
ప్రజలందరూ అత్యున్నత ఆరోగ్య ప్రమాణాలను పొందగలగాలి అన్నదే ఈ సంవత్సరం WHO మన ముందుంచిన విధి విధానం దీనికై WHO కొన్ని మార్గనిర్దేశకాలను సూచించింది అదే విధంగా ఇంతకు ముందు కూడా ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక అంశానికి ప్రాధాన్యతనిస్తూ ప్రపంచ ఆరోగ్య పరిరక్షణకు అనేక ముఖ్య విధి విధానాలను మార్గదర్శకాలను సూచించింది వాటిలో కొన్ని ముఖ్యమైనవి వేగంగా అధికమవుతున్న డయాబెటిస్ బీపీ వంటి వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించడం డిప్రెషన్ వంటి మానసిక వ్యాధులపై అవగాహన యాక్టివేజింగ్ మనుషుల ఆయుర్దాయం పెంపుకై కృషి మెడికల్ ఎమర్జెన్సీకి హాస్పిటల్స్ ను సిద్ధం చేయడం మాతా శిశు సంరక్షణ పుట్టిన ప్రతి శిశువు జనన నమోదు రోడ్ సేఫ్టీ ఫుడ్ సేఫ్టీ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ నో యాక్షన్ టుడే నో క్యూర్ టుమారో పిల్లల ఆరోగ్యం పోషకాహారంపై అంచెలంచెల కృషి నర్సులు మిడ్వైఫ్ల కృషిని గుర్తించడం 2020 సంవత్సరానికి గాను ప్రత్యేకంగా నర్సులు ఇతర ఆరోగ్య సిబ్బంది ప్రజలకు చేసిన సేవలను గుర్తించి వారిని అభినందిస్తూ కరోనా కష్టకాలంలో వారిని అసలైన వీరులుగా ప్రకటించడం హెచ్ఐవి హెపటైటిస్ వంటి సంక్రమణ వ్యాధులపై అవగాహన సదస్సులు వాటి నిర్మూలనకై నిర్మాణాత్మక కార్యక్రమాలను నిర్వహించడం 1970లో మశూచి నిర్మూలనకై 10 సంవత్సరాల ప్రచారానికి నాయకత్వం వహించినందుకు గాను WHO విస్తృతంగా ఘనత పొందింది పోలియో నిర్మూలనకై యుద్ధ ప్రాతిపదికన తీసుకున్న చర్యల వల్ల నేడు దాదాపు అన్ని దేశాలలో పోలియో రహిత సమాజం సాధ్యపడింది కాంగోలోని ఎబోలా బ్రెజిల్లోని జికా వంటి వాటిని ఎదుర్కోవడంలో విజయవంతం అయ్యింది WHO సాధించిన విజయాలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్థాపించి ఈ ఏప్రిల్ 7 కి 72 ఏళ్లు పూర్తయ్యాయి నిరంతర కృషితో నిర్మాణాత్మక కార్యక్రమాలతో అంచెలంచెలుగా అనేక విజయాలను సాధించింది వాటిలో కొన్నిటిని మనం తెలుసుకుందాం మనిషి ఆయుర్దాయం 25 సంవత్సరాలు పెరిగింది పోలియో మశూచిలను నిర్మూలింపబడింది మలేరియా మీజిల్స్ ని అదుపు చేసింది ఎల్ఫాంటియాసిస్ గినియా వామ్ తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవి అలాగే సిఫిలిస్ వ్యాప్తిని అరికట్టగలిగింది సరళమైన చికిత్సా విధానాన్ని ప్రవేశపెట్టింది జెనరిక్ మెడిసిన్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది 21 మిలియన్ల మందికి హెచ్ఐవి నుండి రక్షణ కల్పించింది 300 మిలియన్ల మందికి హెపటైటిస్ బి సి నుండి రక్షణ కల్పించింది మెనింజైటిస్ ఎబోలాలకు టీకాను కనిపెట్టి వాటిని ఉత్పత్తి చేయటంలో ప్రముఖ పాత్ర వహించింది అనేక సంక్రమణ వ్యాధులను వైరస్ సంబంధిత వ్యాధులను అరికట్టడంలో విజయవంతమైంది WHO మార్గదర్శక సూత్రాలు ప్రపంచ నలుమూలల్లోని అగ్రశ్రేణి ఆరోగ్య నిపుణుల సహాయంతో ఆరోగ్య ప్రణాళికలను రూపొందించడం అంతర్జాతీయంగా ఉత్పత్తి కాబడుతున్న వైద్య పరికరాల నాణ్యతను ప్రమాణాలను కాపాడడం అత్యవసర మందుల జాబితాలను రూపొందించడం గాలి నీరు నాణ్యతను కాపాడడం కాలుష్యం వల్ల కలుగుతున్న ముప్పులను ముందుగానే గుర్తించి నివారించడం సురక్షితమైన సమర్థవంతమైన టీకాలను ప్రవేశపెట్టడం పిల్లల కోసం ఎత్తు మరియు బరువు పటాలు ఆరోగ్య పట్టికలను రూపొందించడం ఆరోగ్యవంతమైన శక్తివంతమైన యువతరంని రూపొందించడం ఆధునిక జీవనశైలి వల్ల కలిగే వ్యాధులపై అవగాహన కార్యక్రమాలను చేపట్టడం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించే విధంగా ప్రభుత్వాలకు సూచనలు ఇవ్వడం పొగాకు నియంత్రణ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయడం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వికలాంగుల అవసరాలను తీర్చడం పిల్లలపై లైంగిక దాడులు హింసలకు వ్యతిరేకంగా కృషి చేయడం వ్యాధిరహిత ఆరోగ్యకర సమాజ నిర్మాణం సేవ్ లైవ్స్ మేక్ హాస్పిటల్ సేఫ్ ఇన్ ఎమర్జెన్సీస్ మూవ్ ఫర్ హెల్త్ లెట్స్ టాక్ హెల్త్ ఎవ్రీ మదర్ అండ్ చైల్డ్ కౌంట్స్ స్మోకింగ్ ఆర్ హెల్త్ చాయిస్ ఇస్ యువర్స్ వరల్డ్ వితౌట్ పోలియో బై ఇయర్ 2000 యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అండ్ ఇట్స్ గ్లోబల్ స్ప్రెడ్ Road safety is no accidents. Healthy cities for better life. Health is wealth. Aarogyame mahabhagyam. Heartbeat, rhythm of life. Enno mahammari antuvyadhula bari nundi yella tarabadi parishkaram kani enno aarogya samasyala bari nundi prapanchanni kaapadutu ade vidhanga prapancha prajalandari aarogya parirakshanakai variki aahara labhyatakai krushi chestunna ప్రపంచ ఆరోగ్య సంస్థకు ధన్యవాదాలు మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం COVID-19 బారి నుండి మనలందరినీ కాపాడడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రవేశపెట్టిన
రక్షణ చర్యలను నియమాలను మనందరం పాటిద్దాం. మనమందరం కలిసి మంచి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించుకుందాం. థాంక్యూ. Download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. Marini kotta videos kosam ma channel ki subscribe cheyandi. Krinda unna bell icon ni activate cheyandi.